ఎవరికైనా ఇబ్బంది వస్తే వాళ్ళు వచ్చి ఎవరైనా సహాయం పడితే సహాయం చేస్తారు. కానీ మా చదలవాడ శ్రీనివాసరావు గారు ఎక్కడో వీడియోలో ఇంటర్వ్యూ చూసి మా ఫిష్ వెంకట్ గారికి ఉన్న ఇబ్బందులు చూసి ఆయన స్పందించి రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి, ఫిష్ వెంకట్ మంచి యాక్టరు, నాకు బాగా తెలిసిన వ్యక్తి, అతనికి మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి నువ్వు ప్రసన్న కుమార్ గారు, అనిల్ గారు, అజయ్ గారు వెళ్ళి 1 లక్ష రూపీస్ ఆయనకి ఇవ్వండి, ఎందుకంటే చాలా మంచి మనిషి అతను అని చెప్పి చెప్పడం జరిగింది. యాక్చువల్గా అడకండ సాయం చేసేవాడిని దేవుడు అంటారా, మహనీయుడు అంటారా, మీరు ఆలోచించండి. ఇతర మనిషి కష్టం తెలుసుకున్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారికి ఈ సందర్భంగా మరొకసారి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విశ్వకంఠ లాంటి మంచి వ్యక్తి, మంచి సిన్సియర్ ఆర్టిస్టు ఈవేళ ఇబ్బందుల్లో ఉండి ఇవి ముందుకు వచ్చినందుకు ఆయన కూడా మనం సానుభూతి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చదలవాడ శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చదలవాడ శ్రీనివాసరావు గారు రాత్రి టీవీలో చూడటం జరిగింది. మన వెంకటేష్ పాపం చాలా సినిమాల్లో చేశాడు, చాలా మంచి ఆర్టిస్టు, ఇండస్ట్రీ కూడా ఒక రకంగా సేవ చేసినట్టే, అంటే ఆర్టిస్ట్ అనేగా సేవ చేసినట్టే. అలాంటి వెంకటేష్ బాధల్లో ఉన్నాడని చెప్పని తెలుసుకునేసి, నాకు తెలిసి చదలవాడ శ్రీనివాసరావు గారి సినిమాల్లో ఏమి చేయకపోయినా కూడా ఆయన రియాక్షన్ మన సినిమాల్లో చేశారా లేదా, మనకు తెలిసిన వ్యక్తి కాదా, అవన్నీ పట్టించుకోరు. ఒక వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తి బాధల్లో ఉన్నాడంటే పట్టించుకుంటారు అన్నమాట, ఆయన తత్వం అది. అందుకని రాత్రి చూశారు, రాత్రి అంటే అర్ధరాత్రి అప్పుడు ఇవ్వమన్నాడు, 10 గంటలప్పుడే వెళ్ళి ఇవ్వమంటే రాత్రిపూట ఎందుకు లేండి, రేపు పొద్దున్న వెళ్ళి ఇస్తామని చెప్పి అనేసి అని మేము ఇవాళ వెంకటేష్ గారి ఇంటికి మేము బయలుదేరాము. మేము నలుగురు బయలుదేరాం. సగం లెక్క వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే, లేదండి నేను ఛాంబర్ దగ్గరే ఉన్నాను, బ్యాంకు దగ్గర అని చెప్పి అనేసి అని చెప్పారు. సో మేము మళ్ళీ వెనక్కి వచ్చేసేసి ఈ ఛాంబర్లోనే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఈ చెక్కు చదలవాడ శ్రీనివాసరావు గారి తరఫున మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇలాంటి హెల్ప్ చాలా బాగా చేయాలని చెప్పనేసి అని, అలాంటి చేసే వ్యక్తి చదలవాడ శ్రీనివాసరావు గారు చల్లగా ఉండాలని చెప్పనేసి కోరుకుంటున్నాము. ఈ డబ్బు వెంకటేష్కి బాగా ఉపయోగపడుతుందని, సరి అయిన టైంలో ఉపయోగపడుతుందని చెప్పనేసి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు, కానీ ఒక సినీ ఆర్టిస్ట్కి కష్టమని సాయంత్రం పూట రిలాక్స్గా కూర్చొని టీవీ చూస్తున్న సమయంలో ఒక టీవీలో వచ్చిన క్లిప్పింగ్ చూసి వెంటనే స్పందించి 10 గంటలకి వెంటనే రామ సత్యనారాయణ గారికి ఫోన్ చేసిన మన చదలవాడ శ్రీనివాస్ గారి యొక్క రుణం ఏ ఒక్క కార్మికుడు తీర్చుకోలేడు. ఎందుకంటే ఫిష్ వెంకట్ అంటే మనందరికి కూడా చాలా సుపరిచితుడు సినిమా రంగంలో. అటువంటి ఆయనకి ఆపద ఉందంటే మన ఇండస్ట్రీ తరఫున ముందుకొచ్చిన ఏకైక వ్యక్తి మన చదలవాడ శ్రీనివాస్ గారు. చదలవాడ శ్రీనివాస్ గారికి మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున, మా కార్మికుల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సినీ కార్మికులకు అండగా నిలబడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. చదలవాడ శ్రీనివాసరావు, యాక్చువల్గా ఫిష్ వెంకట్ ఆయన అడగను కూడా అడగలేదు, అడగకపోయినా కూడా ఆయన ఒక వీడియో క్లిప్ చూసి ఇమ్మీడియట్ విత్ ఇన్ మినిట్స్ సెకండ్స్లో తీసుకెళ్ళి అర్జెంటుగా 1 లక్ష రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి ఆయన రాత్రి చెప్పటం, రాత్రి చెప్తే తర్వాత ఫెడరేషన్ ప్రెసిడెంట్ చిత్రపూర్ హిల్స్ ప్రెసిడెంట్ అనిల్ గారు, అలాగే మాతృదేవ డైరెక్టరు అజయ్ గారు, అలాగే ప్రొడ్యూస్ కౌన్సిల్ ట్రెజరర్ రామ సత్యనారాయణ గారు అందరం కలిపి రామ్ నగర్ ఫిష్ మార్కెట్ కానీ బయలుదేరాం. బయలుదేరి ఒకసారి అసలు ఆయన ఎక్కడున్నాడని చెప్పి ఫోన్ చేద్దాం అనుకుంటే చేస్తే సడన్గా బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నా అన్నారు, సరే ఇమ్మీడియట్ రమ్మనమని చెప్పి ఇప్పుడు ఇమ్మీడియట్గా చదలవాడ శ్రీనివాసరావు విజ్ఞప్తి మేరకు ఆయనకు చెక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో సహాయం అడిగినా అడగకపోయినా ఆయన ఎంతోమందికి ఎన్నో చేశారు, సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. లాస్ట్ టైం చూస్తే ఒక ఆర్టిస్టుకి సహాయం చేస్తూ ఇది మనం సహాయం చేస్తున్నామని అనద్దు, గురుదక్షిణగా ఇస్తున్నామని చెప్పి ఆయనకి ఫ్రూట్స్ను చెక్కు తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది, అలా ఇవ్వటం జరిగింది. తర్వాత ఝాన్సీ గారు సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు, అలాగే ప్రొడ్యూసరు, అలాగే మీడియేటర్గా కూడా ఉండి ఆవిడ అడగకపోయినా కూడా గబుక్కున ఆవిడకి అప్పటికప్పుడు 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి గబుక్కుని ఇవ్వటం జరిగింది. సో అట్లా ఎంతోమంది కరోనాలో ఎన్నో చేశారు, ఎంతోమందికి చేశారు. అదే కాకుండా చిత్రపురి హిల్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆక్షన్కి ఆల్రెడీ 3 సార్లు నోటీస్ ఇచ్చి ఎన్పిఏ అయిపోయిన తర్వాత కూడా 4 కోట్ల రూపాయలు రుణ సాయంగా ఆయన ఆ రోజున ఇచ్చేసి 4,600 మంది కార్మికులు ప్రశాంతంగా చిత్రపురి హిల్స్లో ఉండటానికి అనువుగా ఉంటుందని అది చేయటం, ఎక్కడ ఏదుండా సహాయం చేయటానికి ఆయనంతటా ఆయన తెలిస్తే ప్రతి దానిలోనూ ముందుండే చదలవాడ శ్రీనివాసరావు డెఫినెట్గా ఇంకా ముందు ఎన్నెన్నో సహాయాలు ఆయన చేయాలని,
ఆయన సహాయాలు చేయగలిగిన కెపాసిటీ ఆ కుటుంబానికి వారికి దేవుడు డెఫినెట్గా అందిస్తాడని వీట ఇవాళ విశ్వ వెంకట్ గారు కనీసం ఆయన ఏం అడగకుండా గవుక్కున ఆయన పిలిచి ఆయన ఇవ్వటం అనేది ఆయన దాతృత్వానికి నిదర్శనం. ఇట్లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండటం అనేది మన సినిమా ఇండస్ట్రీ అదృష్టం. సినిమా ఇండస్ట్రీలో ఏ శాఖలో ఉన్నా ఇప్పుడు విశ్వ వెంకట్ గారు చదవాడు శ్రీనివాసరావు సినిమా చేశారా చేయలేదా చేయకపోయినా సరే విశ్వ వెంకట్ మన సినిమా వాడు మన కార్మికుడు మన వాడు ఒకళ్ళు ఇబ్బందుల్లో ఉన్నాడంటే గబుక్కునిచ్చిన ఆయన్ని చూసి ఇంకెంతోమంది దాతలు కూడా ఉత్తేజం చెంది రేపటి నుంచి ఇంకా బాగా ఇవ్వాలి ఇలాంటి వాళ్ళ ఇబ్బందుల నుంచి తొలగించి డెఫినెట్గా వాళ్ళకి ఆ దేవుడు డెఫినెట్గా ఆ కుటుంబానికి కూడా మంచి చేస్తాడు. సో ఇట్లా మంచి చేసే వాళ్ళని ఎప్పుడు ఇండస్ట్రీ గుర్తుంచుకుంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. చిన్నవాళ్ళ శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక పాదాలు వందనాలు. ఎందుకంటే మీరెవరు నాకు తెలియదు సార్, ఇలా ఆప్యాయంగా పిలిచి నాకు ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలో డబ్బులు అందజేసిన వ్యక్తి మీరే కావున నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు ఎల్లప్పుడూ మా ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటామని ఆ భగవంతుని కోరుతూ మీరు మీ ఫ్యామిలీ అందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ఆశిస్తూ ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశలు మీకు ఉండాలని ఆశీస్సులు ఉంటాయని కోరుతూ మీరు చేసిన సహాయాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.